స్టూడెంట్స్, నేను ఈరోజు మ్యాథమెటిక్స్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యల్లో మొదటిదైనటువంటి యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే ఏంటో చూద్దాం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఇచ్చిన స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ పూర్ణాంకాలు ఏ మరియు బి అనే పూర్ణాంకాలతోటి ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి క్యూ ప్లస్ ఆర్, అక్కడ 0 ≤ R ≤ B అయ్యే ఆ ఈక్వేషన్ని, ఆ సమీకరణాన్ని సంతృప్తిపరిచే రెండు పూర్ణాంకాలు, వేరే పూర్ణాంకాలు క్యూ మరియు ఆర్ని తీసుకోవాలి. అలా తీసుకుంటే ఆ సమీకరణం కనుక సంతృప్తి చెందితే దానినే మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటాం. దీనిని మనం ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. మామూలుగా మనకు భాగాహారం తెలిసినట్లయితే ఇది తెలిసినట్లే. భాగాహారం అంటే ఎలా చేస్తాం? మామూలుగా జనరల్గా భాగాహారం ఎలా చేస్తాము? ఏని బీతో భాగించామనుకోండి, అప్పుడు మనకి ఏదో ఒక గుణకం క్యూ వస్తుంది, శేషం ఆర్ వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇదే ఒక 7 అనే నెంబర్ని 3తో భాగించామనుకోండి, ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. 3 × 2 = 6 అవుతుంది. మనకి శేషం ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇప్పుడు దాన్ని యూక్లిడ్ డివిజన్ లెమ్మా కింద రాసామనుకోండి, 7 = 3 × 2 + 1. ఇక్కడ 7 ఏని సూచిస్తే బి 3ని, అలాగే క్యూ 2ని, శేషం 1 అవుతుంది. అంటే ఇక్కడ మనం డివిజన్ ఎక్కడి వరకు చేస్తాము? వచ్చిన శేషము భాగించేది, అంటే ఇక్కడ 3 కన్నా తక్కువ వచ్చేలాగా లేదా 0 అయ్యేంత వరకు భాగిస్తాం ఏ భాగాహారం చేసినా. సో ఇక్కడ ఈ శేషానికి ఉండే అవకాశాలు ఏంటి? అయితే 0 అవ్వాలి, లేకపోతే 3 కన్నా తక్కువ ఉండాలి. అదే ఇక్కడ చెప్తున్నాం. అయితే 0 అవ్వాలి, లేకపోతే బి కన్నా తక్కువ ఉండాలి. బి అంటే మనం దేంతో అయితే భాగిస్తున్నామో అది. సో ఆర్కు ఉండే అవకాశాలు 2. ఇదే యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మాను ఉపయోగించి ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే హెచ్సిఎఫ్ని కనుక్కోవడం. అంటే హెచ్సిఎఫ్ హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గాసాకాని కనుగొనడం. దీనికి ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 900 మరియు 270కి హెచ్సిఎఫ్ కట్టాలనుకోండి. దానికి ఏం చేస్తాము? ఫస్ట్ పెద్ద నెంబరు 900 కాబట్టి దాన్ని ఉపయోగించి యూక్లిడ్ డివిజన్ లెమ్మా రాస్తాం. ఫస్ట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఎవరు? a = bq + r, అలాగే 0 > r > b. ఇక్కడ ఏబీ పీక్యూలన్నీ కూడా పూర్ణాంకాలు. ఇక్కడ మీరు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పెద్ద నెంబర్ని తీసుకోవాలి. పెద్ద నెంబర్ ఎవరు? 900. దానిని ఎవరితో భాగించాలి? 270తో. అది 3 సార్లు పోతుంది కాబట్టి 270 × 3 ఎంత వస్తుంది? 810. శేషం ఎంత వస్తుంది? 90. ఇప్పుడు దేని యూక్లిడ్ డివిజన్ లెమ్మా కింద రాశాను అనుకోండి, 900 ఇక్కడ ఏ ఇది, బి ఇది, క్యూ ఇది. సో 270 × 3 + 90. ఇప్పుడు మళ్ళా ఇక్కడ వచ్చిన శేషంతో ఈ 270ని ఇక్కడ ఉన్న విభాగించేదాన్ని, అంటే దీన్ని విభాజకము అంటారు. ఈ విభాజకాన్ని మనం భాగిస్తాం. అంటే 90 × 270 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 3 టైమ్స్ పోతే 270 వస్తుంది. శేషం ఎంత వస్తుంది? 0 వస్తుంది. శేషం 0 వచ్చిన వెంటనే దీన్ని మళ్ళీ యూక్లిడ్ డివిజన్ లెమ్మాలా రాయాలంటే 270 = b 90 × 3 + 0. ఎప్పుడైతే శేషం 0 అయిందో, ఎప్పుడు ఏ భాగాహారంలో శేషం 0 అయిందో ఆ విభాజకాన్ని మనం హెచ్సిఎఫ్ అంటాం. అంటే 900 కి 270కి హెచ్సిఎఫ్ 90. ఎందుకు 90 అంటే ఇక్కడ హెచ్సిఎఫ్, ఇక్కడ శేషం 0 అయింది కాబట్టి. ఇలాగే వేరొక ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో ఉన్నది, 196 38220 తీసుకుంటే దాంట్లో మళ్ళా సేమ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా రాస్తాము, a = bq + r, వేర్ 0 > r = b, abpqలు పూర్ణాంకాలు. ఇక్కడ 38220ని మనం 196తో భాగించాలి. భాగించేటప్పుడు పెద్ద నెంబర్ కాబట్టి మామూలుగా భాగాహారం చేయడం మొదలు పెట్టాలి. ఫస్ట్ ఒక్కసారి పోతుంది 196, అప్పుడు శేషము 186 వస్తుంది. దాన్ని 2 కిందకి దించుకుంటాం, 186 అవుతుంది. అప్పుడు 9 టైమ్స్ పోతుంది. 9 టైమ్స్ పోతే 1764 అవుతుంది. మళ్ళీ శేషం వచ్చి 98 అవుతుంది. అప్పుడు 0 కిందకి దించుకుంటే 5 టైమ్స్ పోతుంది, 980 వస్తుంది. అంటే శేషం ఎంత వచ్చింది? 0 వచ్చేసింది. శేషం 0 వచ్చేసింది కాబట్టి ఇదే భాగించినప్పుడు 0 వచ్చేసింది కాబట్టి ఈ 196 ఈ 196 38220కి హెచ్సిఎఫ్ అవుతుంది. కాబట్టి ఇలాగే హెచ్సిఎఫ్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.